మంచి పనితీరు కనబరిచిన వారికే ఎమ్మెల్యే టికెట్లు దక్కుతాయని అన్నారు మంత్రి కేటీఆర్. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉన్నందున టికెట్ల విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమన్న కేటీఆర్ ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. మూడోసారి కూడా కేసీఆర్ తెలంగాణ సీఎం అని ఘంటాపథంగా చెప్పిన కేటీఆర్ దమ్ముంటే బీజేపీ కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని నిలదీశారు. అలాగే కేవలం ఒక పార్టీని అధికారంలో నుంచి దించడానికి బీఆర్ఎస్ రాలేదని కేటీఆర్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఉన్నాయనే ఆలోచన విధానం తప్పని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. మంచి పనితీరు కనబరిచిన వారికే ఎమ్మెల్యే టికెట్లు దక్కుతాయని అన్నారు మంత్రి కేటీఆర్. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉన్నందున టికెట్ల విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమన్న కేటీఆర్ ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. మూడోసారి కూడా కేసీఆర్ తెలంగాణ సీఎం అని ఘంటాపథంగా చెప్పిన కేటీఆర్ దమ్ముంటే బీజేపీ కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని నిలదీశారు. అలాగే కేవలం ఒక పార్టీని అధికారంలో నుంచి దించడానికి బీఆర్ఎస్ రాలేదని కేటీఆర్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఉన్నాయనే ఆలోచన విధానం తప్పని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్టా చేశారు. ఈ చిట్టాట్లో కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. ముఖ్యంగా రానున్నటువంటి 6 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని ఆయన మాటలు మాట్లాడారు. 6 నెలల సమయంలో పనితీరు బాగా లేనటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మెరుగుపరుచుకోవాలి, పనితీరు బాగా లేకపోతే టికెట్లు ఇవ్వడం కుదరదు అంటూ స్పష్టం చేశారు. ఇక ఈ రీసెంట్ గా జరిగినటువంటి ఎంపీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తాజాగా నిర్వహిస్తున్నటువంటి సర్వేల్లో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల యొక్క రిపోర్ట్ కొంత నెగిటివ్ గా ఉంది, ప్రజాదరణ లేదు, ప్రజల్లో ఉండట్లేదు, ప్రజల్లో తిరగాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ప్రజల్లోకి వెళ్ళకపోతే కనుక టికెట్లు కట్ చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. అదే విషయాన్ని మరోసారి మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యేల యొక్క పనితీరు మెరుగుపరచకపోతే కనుక వాళ్లకు టికెట్లు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే ఆలోచన చేస్తా ఉన్నారు. ఆయన యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆలోచనను ఆయన మాటలను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను అంటూ కూడా చెప్పారు. అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తమ యొక్క పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజల్లో చెప్పాలి, బీజేపీ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏంటో ప్రజల్లో చర్చించాలి. అట్లా చర్చించాలి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి పార్టీ యొక్క అభివృద్ధిని ఊరికైనా విమర్శించామా అంటే విమర్శించాము అన్నట్లుగా విమర్శించకూడదు అంటూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ దమ్ముంటే వాళ్ళ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలి అంటూ కూడా మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాబోతా ఉన్నారు. 90 నుంచి 100 సీట్లు కరాఖండిగా వస్తున్నాయి తాజా సర్వేల ప్రకారం అంటూ మంత్రి కేటీఆర్ చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. కేవలం ఒక పార్టీ అధికారంలో నుంచి దించడానికి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేయట్లేదు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. రానున్నటువంటి రోజుల్లో దేశంలో బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది. అట్లాగే రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే కాకుండా నూతన ఆవిష్కరణలకు తెరలేపుతుంది ఖచ్చితంగా అంటూ ఆయన చెప్పారు. ఇక ఐటీ పరిశ్రమలకు సంబంధించి ప్రపంచమంతా తిరుగుతూ తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడానికే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఐటీ పరంగా కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, కొంత మెరుగైనటువంటి స్థానానికి తెలంగాణ రాష్ట్రం చేరుతుంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇక రేపు జరగబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా మంత్రి కేటీఆర్ ఇంటిచ్చారు. మరి ఏం మాట్లాడతారు రేపు అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.